ఉద్రిక్త పరిస్థితులతో లంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అధ్యక్షుడు పరారీ తర్వాత ఆందోళనకారులు ప్రధాని ఇంటిని ముట్టడించారు. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేందుకు అధికారులు సహకరించారంటూ ప్రధాని ఇంటిని ముట్టడించారు. ఆర్మీ అడ్డుకున్న వెనక్కి తగ్గలేదు. గేట్లు ఎక్కి ప్రధాని నివాసంలోకి వెళ్లారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రధాని నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే షూట్ అండ్ సెట్ ఆర్డర్ జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులతో లంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అధ్యక్షుడు పరారీ తర్వాత ఆందోళనకారులు ప్రధాని ఇంటిని ముట్టడించారు. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయేందుకు అధికారులు సహకరించారంటూ ప్రధాని ఇంటిని ముట్టడించారు. ఆర్మీ అడ్డుకున్న వెనక్కి తగ్గలేదు. గేట్లు ఎక్కి ప్రధాని నివాసంలోకి వెళ్లారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రధాని నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే షూట్ అండ్ సెట్ ఆర్డర్ జారీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపై ఆందోళనకారులు వాటర్ బాటిల్స్ తో దాడి చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ ఫైరింగ్ చేసింది. టియర్ గ్యాస్ తో పాటు ఫైరింగ్ జరిపింది సైన్యం. హెలికాప్టర్ తో పెట్రోలింగ్ చేస్తుంది ఆర్మీ. అధికారులు షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ కొలంబో నుంచి అందిస్తారు. ప్రధాని రణిల్ సింగ్ ఇంటి మీద పెద్ద ఎత్తున ఆందోళనకారులు వాటర్ బాటిల్స్ తో దాడి చేయడం కారణంగా అందరూ కూడా లోపలికి చొచ్చుకెళ్లిన నేపథ్యంలో ఫైరింగ్ అనేది కూడా చేయడం కూడా జరిగింది. దీంతో మొత్తం కూడా ప్రధాని ఇంటి ముందు మొత్తం కూడా మొత్తం మబ్బులు అలముకున్నాయి. మొత్తం పొగ వాతావరణంతో నిండిపోయింది. ఏ స్థాయిలో పొగ కమ్ముకుందో చూడొచ్చు. టియర్ గ్యాస్ తో పాటు ఫైరింగ్ అనేది కూడా జరిగింది. మరొక వైపు ఎన్నడూ లేని విధంగా మొత్తం హెలికాప్టర్ తో మొత్తాన్ని కూడా సమీక్షలు జరుపుతూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదో చూడొచ్చు. హెలికాప్టర్ తో పెట్రోలింగ్ అనేది జరుపుతూ ఉన్నారు. ఏ స్థాయిలో ఇక్కడ పరిస్థితులు ఉన్నాయో చూడొచ్చు. పైనుంచి ఫైరింగ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. పైనుంచి బాష్పవాయువును పైనుంచి ప్రయోగించడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. సో క్షణం ఇక్కడ ఏం జరుగుతుంది అన్న టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం రణవీర్ సింగ్ ప్రధానమంత్రి ఇంటి ముందు నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవైపు ఎయిర్ పెట్రోలింగ్ జరుగుతుంది. పైనుంచి మొత్తం హెలికాప్టర్లతో అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వారందరినీ కూడా పైనుంచి ఎయిర్ పెట్రోలింగ్ ద్వారా ఉన్నటువంటి జనాన్ని క్రౌడ్ ని చూస్తూ ఉన్నారు. అక్కడ ఏమాత్రం జనాలు పెరిగినా నిన్న లక్షల మంది వచ్చి ఇటు రాజపక్షే ఇంటిని పాత పార్లమెంట్ భవనాన్ని ఎలాగా స్వాధీనం చేసుకున్నారో అలా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు షూటింగ్ షైట్ ఆర్డర్స్ ఇచ్చారు. అధికారులు కాల్పులు జరపడం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మరొక వైపు హెలికాప్టర్ చూడొచ్చు. హెలికాప్టర్ లో ఏ విధంగా వాళ్ళు పైనుంచి వేస్తూ ఉన్నారు. పైనుంచి టియర్ గ్యాస్ ప్రయోగించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంటి దగ్గర ఇంతసేపు ఉన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా ఒక్కసారిగా టియర్ గ్యాస్ తో పాటు కాల్పులు జరపడంతో అందరూ కూడా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చేయడం కూడా జరిగింది. దీంతో మరొకసారి రణరంగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మారింది. మరొక వైపు ఎయిర్ పెట్రోలింగ్ ద్వారా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి తమ కంట్రోల్లో తెచ్చుకోవడానికి కూడా ప్రణాళికలు అనేది కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. సో ఈ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ఆందోళన అయితే అందరిలోనూ నెలకొందని చెప్పుకోవాలి. మరొకసారి ఎయిర్ పెట్రోలింగ్ అనేది హెలికాప్టర్ అనేది కూడా అత్యంత కిందగా వెళ్తూ ఉంది. పైనుంచి వాళ్ళు ఏం చేయబోతారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. పైన ఉన్నటువంటి కంట్రోలింగ్ ద్వారా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో క్షణం ఉత్కంఠ నరకుంది. మొన్న ఏదైతే రాజపక్షే ఇంటిని ఎలా స్వాధీనం చేసుకున్నారో ప్రస్తుతం రణవీర్ సింగ్ ఇంటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి ఆందోళనకారులు అయితే లోపలికి వెళ్తున్నారు. ఒకవైపు కాల్పులు, ఒకవైపు టియర్ గ్యాస్, ఒకవైపు ఎయిర్ పెట్రోలింగ్ తో ఈ ప్రాంతం అంతా కూడా అట్టొడిగిపోతుందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ మనోహర్ రెడ్డితో కార్తీక్ ఎంటీవీ శ్రీలంక ప్రధానమంత్రి ఇంటి నుంచి. ప్రధాని రణిల్ ఇంటి ముందు ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి ఆర్మీ టియర్ గ్యాస్ ప్రయోగిస్తుంటాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. మరిన్ని వివరాలు కొలంబో నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరొకసారి ఎమర్జెన్సీ కర్ఫ్యూ అనేది విధించారు. ఈ నేపథ్యంలో మొత్తం పోలీస్ శాఖతో పాటు ఇటు ఆర్మీ జవాన్లందరూ కూడా కదలి వస్తున్నారు. మొత్తం వందలాది మంది ఆర్మీ సైన్యం మొత్తం కూడా ప్రస్తుతం ప్రధాన ఇంటి వద్ద ఉంది. మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఎవరైతే వెనకాల ఉన్నటువంటి ఆందోళన కార్ల మీదకు వెళ్తూ ఉన్నారో వారందర్నీ కూడా ఇక్కడి నుంచి చెదరగొట్టడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం దాదాపు 1.5 కిలోమీటర్లు ఉన్నటువంటి వాళ్ళందర్నీ కూడా బయటకు పంపడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు టియర్ గ్యాస్ ప్రయోగిస్తూనే మరొకవైపు ఈ రకంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. టియర్ గ్యాస్ అనేది ఏ విధంగా ప్రయోగిస్తూ ఉన్నారనేది టియర్ గ్యాస్ అనేది ప్రయోగిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆందోళనకారుల మీద అందరి మీద కూడా టియర్ గ్యాస్ ప్రయోగించడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. సో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఎంతో ధైర్యంతో ధైర్య సాహసాలతో ఏకైక తెలుగు ఛానల్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. టియర్ గ్యాస్ అనేది ఏ విధంగా ప్రయోగిస్తున్నారు అందరి మీద కూడా మొత్తం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రచారం చేస్తుంది. ఆందోళనకారులందరూ కూడా ఏ విధంగా పారిపోతున్నారో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకవైపు టియర్ గ్యాస్ అనేది చూడొచ్చు ఏ విధంగా ప్రయోగిస్తున్నారో ఆందోళనకారులందరి మీద. ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వారందరినీ కూడా చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగిస్తున్నారు. ఒకవైపు వాటర్ క్యాన్ల సాయంతో ఒకవైపు టియర్ గ్యాస్ తో పూర్తి స్థాయిలో యొక్క ఆందోళనన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మొత్తం కూడా టియర్ గ్యాస్ ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ ప్రసారం చేస్తూ ఉంది. మొత్తం టియర్ గ్యాస్ అనేది ఏ విధంగా ప్రసారం చేస్తున్నారో లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థమవుతూ ఉంది. టియర్ గ్యాస్ చూడొచ్చు మొత్తం ఒకవైపు కాల్పులు జరుపుతున్నారు. ఒకవైపు టియర్ గ్యాస్ అనేది ప్రయోగించే ఆందోళనకారులందరినీ కూడా తరిమికొడుతూ ఉన్నారు. ఈ పక్క చూస్తే మొత్తం ఆర్మీ అధికారులందరూ కూడా ఏ విధంగా లోపలికి వెళ్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది ఆర్మీ అధికారులు వారి మీద లాఠీచార్జ్ చేయడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో చూడొచ్చు మొత్తం కూడా గుమిగూడిపోయారు రెండు పక్కలా కూడా. సో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్నాయి. ఏకైక ఇండియన్ ఛానల్ అని చెప్పుకోవాలి. ఏకైక ఇండియన్ ఛానల్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రాణాలకు తెగించి ధైర్యంగా మీ కళ్ళ ముందర శ్రీలంకలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మీ ముందర ఉంచుతోంది. చూడొచ్చు ఏ విధంగా టియర్ గ్యాస్ అనేది ప్రయోగిస్తున్నారు. ఒకవైపు ఆందోళనకారులు చెదరగొడుతున్నారు. ఆర్మీ అధికారులందరూ కూడా ఏ విధంగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చేస్తూ ఉన్నారో సో మొత్తం ఆర్మీ అధికారులందరూ కూడా గుమిగూడి ఉన్నారు. ఎవరిని కూడా ఇటువైపు కూడా రానీకండా కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం ఆర్మీ అధికారులందరూ కూడా మాస్కులు ధరించి టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. చూడొచ్చు ఏ విధంగా టియర్ గ్యాస్ అనేది ఆ వైపు ప్రయోగిస్తున్నారో. మొత్తం కూడా మన మనోహర్ రెడ్డి ఆర్మీ అధికారులు ప్రయోగిస్తున్నటువంటి టియర్ గ్యాస్ అనేది చూడొచ్చు. మనం కూడా ఆర్మీ అధికారులతో పాటు కదం తొక్కుతాం. వారితో పాటు వెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆందోళనకారులు తరమేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడికి పెట్టడం లేదు. ప్రస్తుతం శ్రీలంకలో ఎమర్జెన్సీ కొనసాగుతుంది. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అందరినీ కూడా ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి అందరినీ కూడా పంపించేస్తున్నారు. సో మొత్తం కూడా ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నడుమే ఈ యొక్క మొత్తం కూడా కొనసాగుతుంది. ఒకవైపు ఆందోళనకారులు ఒకవైపు ఆర్మీ అధికారులు ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం అనేది ప్రస్తుతం నెలకొందని చెప్పుకోవచ్చు. మనం ఇంకా ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం రండి. చూడొచ్చు ఏ విధంగా మొత్తం కూడా ఆర్మీ అధికారులు ఏ విధంగా వాళ్ళందరినీ కూడా చెదరగొడుతున్నారో. మరొక వైపు ఆందోళనకారులు కూడా వారికి సంబంధించినటువంటి ఏదైతే టియర్ గ్యాస్ ప్రయోగించారో వాటన్నింటినీ కూడా ఎత్తి వారి మీదకే తిరిగి విసిరేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఒక రణరంగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మారింది. ఇటు ఆర్మీ అధికారులు వాసస్ ఆందోళనకారులు ఒక యుద్ధం అనేది ఒక మినీ యుద్ధం లాగా ప్రస్తుతం ఏదైతే ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి వద్ద చోటు చేసుకుంది. ఒకరు కాదు రెండు కాదు కొన్ని వందల మందిని చెదరగొట్టేందుకు ఏమాత్రం భయపడకుండా అందరూ కూడా బాష్పవాయువు అనేది ప్రయోగిస్తున్నారు. సో ఇటువంటి వార్తలను కవర్ చేయాలంటే ఒక దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి. అది ఏకైక ఛానల్ ఎన్టీవీలో తెలుగులో నెంబర్ వన్ ఛానల్గా ఉన్నటువంటి ఎన్టీవీ ఆ సాహసాన్ని చేస్తుందని చెప్పుకోవాలి. వెళ్తూ ఉంది, ఆర్మీ అధికారులతో పాటు వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం ప్రతి పరిస్థితిని కూడా మినిట్ టు మినిట్ ఎన్టీవీ ఇక్కడ నుంచి లైవ్లో ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. మొత్తం అందరినీ కూడా పంపించి వేస్తూ ఉన్నారు.
ఇటువైపు లోపల ఉన్నటువంటి వాళ్ళు అటువైపు ఆర్మీ అధికారులు మొత్తం ఏ రకంగా గుమికూడి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులను ఏ విధంగా తరలిస్తున్నారు అనేది కూడా మనకు కనబడుతుంది సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ఆర్మీ అధికారులందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు మొత్తం కూడా ఆక్యుపై చేస్తున్నారు వారి వారి స్థానాలని అన్ని చోట్ల కూడా వారిని పెట్టి అనంతరం లోపలికి వెళ్తున్నారు చూడొచ్చు ఆర్మీ ఎవరైతే ఆర్మీ అధికారులకు ఎదురుగా ఆందోళనకారులు వచ్చి చేరడం కూడా జరిగింది మీరేం చేస్తారో చేయండి మమ్మల్ని చంపాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది సో చూడొచ్చు ఏ విధంగా ఆర్మీ అధికారులందరూ కూడా ఆర్మీ అధికారులతో ఆందోళనకారులు ఏ విధంగా ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారో మీరు కాల్సే కాల్చండి అంటూ కూడా వారు తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు వందల సంఖ్యలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు దాని కారణంగా ఊపిరాడనటువంటి పరిస్థితి ఏర్పడింది మన కెమెరామెన్ కూడా ఊపిరాడట్లేదు ఒక రెండు నిమిషాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా బాష్పవాయువు అనేది ఇటు ఆందోళనకారులు ఏదైతే ఆర్మీ వాళ్ళు వేసినటువంటి బాష్పవాయువును తిరిగి వాళ్ళ మీదకు వదిలేయడం కారణంగా ఆర్మీ అధికారులు సైతం ఊపిరాడకుండా వెనక్కి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి సో ఒక రకంగా ఇది ఒక హిస్టరీ అనే చెప్పుకోవాలి ఇంతటి ఉద్రితమైనటువంటి వాతావరణం ఇంతవరకు చరిత్రలో ఏ దేశంలో లేని విధంగా ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతుంది ఒకవైపు ఇక్కడ ఒకవైపు వెనుక ఒకవైపు ముందు దాని తర్వాత మూడంచెల భద్రత అనేది ఉంది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విధంగా ఇక్కడ సిచ్యువేషన్ అనేది మారిందని చెప్పుకోవచ్చు అయితే ఒకటైతే నిజం ప్రస్తుతం ప్రెసిడెంట్ శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించారు ఎవరు కూడా రోడ్ల మీద తిరగకూడదు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే ఇటు ఆర్మీ అధికారులందరూ కూడా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం శ్రీలంక ఉంది అనడానికి నిదర్శనంగా ఇది మనం చెప్పుకోవాలి సో మరి కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి ఆర్మీ అధికారులు తెచ్చుకుంటారు దాని తర్వాత ఆందోళనకారులందరినీ కూడా పక్కకు పెట్టేస్తారు తెలుగు నెంబర్ వన్ ఛానల్ ఎన్టీవీ ఎంతో ధైర్యంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లంకవాసుల డిమాండ్తో పాటు వారి పరిస్థితులన్నింటినీ కూడా మీ కళ్ళ ముందు క్షణం పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది కెమెరా పర్సన్ మనోహర్ రెడ్డితో కార్తిక్ ఎన్టీవీ శ్రీలంక.